అతిగా ఆశించే ఓటరు, అధికంగా ఆశ చూపించే నాయకుడు, ఇద్దరు కూడా సక్సెస్ అయినట్లు చరిత్రలోనే లేదు అన్నట్లుంది ఎన్నికల ఫలితాలు. అయితే హామీలతో హోరెత్తిచ్చిన ప్రధాని మోదీకి కంగు తినే నంబర్ కళ్ళ ముందుకొచ్చింది. 400 పార్ పారలేదు సరికదా, గెలుపు దక్కి పరువు పోయినట్లయింది మోదీకి. అసలేమైంది, వాచ్ ఇట్. లెక్కలన్నీ తారుమారవుతున్నాయి, తలచినవన్నీ తలకిందులవుతున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో కనిపిస్తుంది. 400కి పార్ చేరుకోవటమేమో కానీ 300కి ఆస్ పాస్ రావటానికే కష్టపడినట్లు కనిపిస్తుంది. అవును, మోడీ ఫ్యాక్టర్ ఎక్కడో ఫ్యాక్టర్ అయినట్లు సందేహాలొస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి 150 సీట్లైనా వస్తాయా అనుకున్న వారికి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమికి దాదాపు దగ్గరకు చేరిపోయింది ఎన్డీఏ కూటమి. కౌంటింగ్ ప్రారంభంలో కాస్త అటూ ఇటుగా కనిపించిన గడియారంలో ముళ్ళు మారుతున్న కొద్దీ ఇండియా కూటమిలో అత్యధికత పెరుగుతూ వచ్చింది. 100 దాటి 200 మార్కును చేరుకుని సర్వేలు లెక్కలను తారుమారు చేస్తుంది. అయితే బీజేపీ హ్యాట్రిక్ విజయానికి మోడీనే మంత్రంగా పనిచేశారు. మోడీ హామీలంటూ ప్రచారం చేసి ముచ్చటగా మూడోసారి అధికారం చేపడదామనుకున్నారు. అధికారం సంగతి పక్కన పెడితే లెక్కల్లో అంచనా తప్పింది. 2019లో 303 సీట్లను సొంతంగా సాధించిన బీజేపీ పార్టీ ఈసారి 370 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి 30 స్థానాలు గెలుచుకుంటే చాలు, 400 సీట్లు సునాయాసంగా సాధించవచ్చని లెక్కలేసింది. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. చివరికి కూటమి పార్టీల నుండే వచ్చిన సీట్లు లేకపోతే ఈ మాత్రం వచ్చేవి కాదనే స్థాయికి వెళ్ళింది. కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం సమయానికి 290కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించిన ఎన్డీఏ అక్కడి నుంచి డౌన్ అవుతూ కనిపించింది. మరోవైపు ఎన్డీఏ కూటమి 230 కంటే పైగా స్థానాల్లో అత్యధికతను చూపించింది. ఒకవేళ బీహార్లో నితీష్ ను, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని, కర్ణాటకలో జేడీఎస్ ను, మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన చీలికలను, అలాగే ఆయా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకపోతే ఈ మాత్రం సాధించడం చాలా కష్టంగా మారేదన్నది కంటికి కనిపిస్తున్న సత్యం. అయితే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీకే అవమానం అంటుకుంటుంది అనడంలో సందేహం లేదు. బీజేపీ పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ మోడీ పేరునే విజయకేతనంగా భావించారు. అయితే ఒక విధంగా ఆలోచించి చూస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గమనించి ఎన్డీఏ కూటమి కోసం వెంపర్లాడారా అనే సందేహం కూడా కలుగుతుంది. అసలు కీలకమైన ఉత్తరప్రదేశ్ లోనే బీజేపీకి పెద్ద దెబ్బ ఎదురైంది. అక్కడ 80 సీట్లలో ఎక్కువ సీట్లలో ఇండియా కూటమి ముందంచలో ఉంది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అంతకు మించిన షాక్ ఎదురైంది. బీహార్, కర్ణాటక కాస్త సహకారం అందించినా తమిళనాడులో అటల్ ఫ్లాప్ అయ్యింది ఎన్డీఏ కూటమి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ మాత్రమే బీజేపీని ఆదుకున్నట్లు కనిపిస్తుంది. ఇక అనూహ్యమైన మార్పులతో ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ సీట్లు ఎన్డీఏ కూటమికి కలిసొచ్చాయి. అయితే కేరళ, తెలంగాణలు తీవ్రంగా నిరాశకు గురిచేశాయి. జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో వచ్చిన సీట్ల వల్ల బీజేపీ తేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక తుది ఫలితాలు ఫైనల్ అయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ లీడ్స్ దశలోనే లెక్కలు మారటంతో బీజేపీ నేతల్లో కాస్త నిరాశ, ఇండియా కూటమిలో కొత్త ఉత్సాహం వచ్చిందనటంలో సందేహం లేదు.